కి సంబంధించినటువంటి ఈ ఆఫీస్ని ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రారంభోత్సవం చేయటం చేసుకోవడం జరిగింది. కార్యకర్తలందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి మెరుగైనటువంటి ఫలితాలు తీసుకురావాలి అనేటువంటి దృష్టితోటి ప్రతి కార్యకర్త కూడా ఇవాళ నడుము బిగించి పనిచేయడానికి సన్నద్ధంగా ముందుకొస్తున్నటువంటి నేపథ్యం. పొత్తు అనేటువంటి అంశం ఎలాగున్నా, ఎందుకంటే పొత్తు మీద నిర్ణయం అనేది మా పైన నాయకత్వం, ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వం చేయాలి కాబట్టి మనం పొత్తు విషయాన్ని పక్కన పెట్టి సంఘటనాత్మకంగా మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద, అంటే పునాది ఏదైతే ఉంటుందో, బూత్ కమిటీలు కావచ్చు, మండలి కావచ్చు, అదేవిధంగా జిల్లాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ప్రతి కార్యకర్త కూడా నిబద్ధతతోటి పనిచేస్తూ సంఘటనాపరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేసుకోవడం మీద దృష్టి కేంద్రీకరించినటువంటి నేపథ్యం. కనుక ఆ రకమైనటువంటి ఆలోచనతో ప్రతి కార్యకర్త పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మెరుగైనటువంటి ఫలితాలని సాధిస్తుంది అని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి మాట. ఇవాళ దానిలో అంతర్భాగంగానే ఏదైతే పార్టీలో లీగల్ సెల్ ఉంటుందో, అంటే లాకి సంబంధించినటువంటి అంశాలు, కార్యకర్తలు కనుక ఇబ్బందుల్లో పడితే కార్యకర్తల్ని ఏ విధంగా మనం రక్షించుకోవాలి, వారికి రక్షణగా నిలవడం మాత్రమే కాకుండా కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని కూడా నింపే దిశగా అడుగులు వేయాలి అనేటువంటి ఆలోచనతో మా పార్టీలో సంస్థాగతంగా కూడా మాకు ఒక లీగల్ సెల్ అనేది రాష్ట్ర స్థాయి నుండి కింద జిల్లా స్థాయి, మండల స్థాయి వరకు ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఎన్నికలకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ విషయాల్ని కూడా చర్చించుకోవడానికి ఇవాళ ఈ యొక్క లీగల్ సెల్కి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి జిల్లా నుండి కూడా ఈ లీగల్ సెల్లో ఇంతకుముందు పనిచేసినటువంటి వారు, అదేవిధంగా ఇవాళ లీగల్ సెల్ కన్వీనర్గా ప్రతాప్ రెడ్డి గారు జిల్లాలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఎక్కడైతే లేరో అక్కడ భర్తీ చేసుకుని కూడా ఇవాళ వారందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ప్రతి జిల్లా నుండి కూడా ఇవాళ ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది ఉన్నటువంటి విషయం. అయితే ఈ సందర్భంలో ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల కనుక దృష్టి సారించినట్లయితే ఇవాళే సర్పంచులు ఏవైతే విధిగా వారికి రావాల్సినటువంటి ఫండ్స్ ఉన్నాయో, వనరులు ఏవైతే ఉన్నాయో, వాటిని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి మళ్లిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఏదైతే గ్రామీణాభివృద్ధికి భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తూ డైరెక్ట్గా పంచాయతీలకి నిధులు వెళ్ళాలి అని చెప్పి భావించిందో, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పిఎంఎఫ్ఎస్ అనేటువంటి అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా సర్పంచులకి మీరు ఆ ఫండ్స్ని పంపించండి అని చెప్పినా కూడా సిఎంఎఫ్ఎస్ అనేటువంటి అకౌంట్లో వేసుకుని అక్కడి నుండి పక్కదావ మళ్లిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ వెంటనే ఈ విషయం మీద స్పందించింది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయటం జరిగింది. ప్రతి జిల్లాలో ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో సర్పంచులు, సాధారణంగా సర్పంచులు పార్టీ చిహ్నాల మీద వారు పోటీ చేయరు, కానీ ఎన్నుకోబడిన తర్వాత ఏదో ఒక పార్టీకి వారు వారి సపోర్టును తెలియజేయడం అనేది జరుగుతూ వస్తున్నటువంటి విషయం. కనుక ఆ సందర్భంలో అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా మద్దతు తెలిపేటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా మేము చేసినటువంటి ఆందోళనలో వారు కూడా భాగస్వాములయ్యారు. వారితో పాటుగా జనసేన ఏదైతే మా మిత్రపక్షంగా ఉన్నారో వారు కూడా వచ్చి మా ఆందోళనలో పాల్పంచుకోవటం జరిగింది. పెద్ద ఎత్తున ఈ ఆందోళన చేయటం జరిగింది. అదే నేపథ్యంలో మేము కేంద్ర మంత్రి గారి దృష్టికి కూడా, గిరిరాజ్ సింగ్ గారి దృష్టికి కూడా ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మేము తీసుకువెళ్ళి చెప్పడం జరిగింది. ఈ విషయాలు తెలిసిన వెంటనే గిరిరాజ్ సింగ్ గారు కూడా వారు ఒక కమిటీని వెంటనే రాష్ట్రానికి పంపించి ఇక్కడున్నటువంటి పరిస్థితులు, అంటే ఏ విధంగా వీరు డైవర్ట్ చేసుకుంటున్నారు, నిజంగా డైవర్ట్ చేసుకుంటున్నారా లేదా, లేకపోతే ఇది కేవలం అభియోగం మాత్రమేనా అనేటువంటి విషయాన్ని బేరీస్ వేసుకోవడానికి వారి కమిటీని కూడా ఇక్కడ పంపించడం జరిగింది. విజయ్ కుమార్ గారు నాయకత్వంలో ఆ కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. వారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నిజమే ఇక్కడ ఏదైతే వనరులు కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని ఆకాంక్షిస్తూ పంపిస్తున్నారు, అది మాత్రమే కాకుండా
ఉపాధి హామీ పథకం కింద కూడా వచ్చేటువంటి నిధులు పెద్ద ఎత్తున ఆన్ అండ్ యావరేజ్ సాలీనా చూసుకున్నట్లయితే మనకి దగ్గర 9,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ఇవాళ రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ సెక్రటేరియట్లు కావచ్చు, వాటి నిర్మాణం కూడా ఈ ఉపాధి హామీ పథకం కింద వచ్చేటువంటి నిధులతోటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ నేపథ్యంలో వారు ఆ ఉపాధి హామీ పథకం కింద వచ్చేటువంటి నిధుల్ని సైతం పక్కదోవ మళ్లిస్తున్నారు అని చెప్పి ఆ కమిటీ నిర్ధారించడం జరిగింది. కనుకనే కేంద్ర ప్రభుత్వంలో అంటే గిరిరాజ్ సింగ్ గారు వెంటనే వారు ఒక నిర్ణయం తీసుకున్నారు, మీరు డైరెక్ట్గా గ్రామాలకి పంపిస్తేనే మేము నిధులు విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే సుదీర్ఘకాలం పాటు మనం ఆ నిధుల్ని ఆపలేము, ఎందుకంటే అక్కడ గ్రామాల్లో కూడా అభివృద్ధి అనేది కుంటుపడిపోతున్నటువంటి నేపథ్యం. ఈ మధ్యనే మనం అందరం కూడా చూస్తాం 958 కోట్ల రూపాయలని ఇవాళ ఈ గ్రామీణ ఈ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది అని చెప్పి మనం అందరం కూడా మీడియాలో కూడా చూసినటువంటి విషయం. కానీ ఇవాళ అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఈ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో పాపం వారు ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి అనేక వాగ్దానాలు చేస్తారు, రోడ్డు చేస్తామని, డ్రైనేజీలు చేస్తామని, మంచినీరు ఇస్తామని. కానీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, ఎప్పటికైనా బిల్లు ఇవ్వకపోతుందా అనేటువంటి ఆలోచనతో వారు బయట నుండి అప్పు తీసుకుని వచ్చి ఏదైతే వాగ్దానాలు చేశారో వాటన్నిటినీ కూడా అక్కడ సర్పంచ్ నిర్వర్తించడం జరిగింది. కానీ వారు పనిచేసిన తర్వాత కూడా బిల్ రానటువంటి నేపథ్యంలో చాలామంది సర్పంచులు, ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో ఒక మహిళ కూడా, పల్నాడు ప్రాంతం అనుకుంటాను, మహిళా సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పుల భారం తట్టుకోలేక ఆ అప్పు తిరిగి కట్టలేనటువంటి పరిస్థితుల్లో వారు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే గ్రామాల్లో ఏమాత్రం అభివృద్ధికి ఎతికినా కూడా మచ్చుకైనా కూడా మనకి కనపడినటువంటి విషయం, రోడ్ల పరిస్థితి ఎలాగుందో మనందరికీ తెలుసు, త్రాగునీటి వసతి సరిగ్గా లేదు. కనుక అటువంటి అంశాల మీద ఇవాళ సర్పంచులు ఉద్యమించి ఏవైతే మాకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి వనరులు ఉన్నాయో వాటిని ఇవ్వనటువంటి సందర్భంలో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి వారి యొక్క బాధ్యతలు గుర్తు చేయాలి అనేటువంటి ఆలోచనతో అసెంబ్లీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారు, ఎందుకంటే అనేక స్థాయిల్లో అనేక మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తే ఇసుమంత కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. ఆ లేనటువంటి సందర్భంలో వారు ఇవాళ అసెంబ్లీ ముట్టడి అని చెప్పే కార్యక్రమాన్ని తీసుకుని ఇవాళ సర్పంచ్లందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ఎట్లాగో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వస్తారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి వారందరికీ కూడా మరలా వారు ఎదుర్కొనే పరిస్థితిని వారి గుర్తు చేద్దామనేటువంటి ఆలోచనతో. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అక్కడ సర్పంచుల్ని అరెస్ట్ చేయడం అనేది, ఇది ఒక రకంగా చెప్పాలంటే నియంతృత్వ పోకడ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, సర్పంచుల పక్షాన గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ సర్పంచుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా వారికి అండగానే నిలబడి ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా వారందరికీ కూడా తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ఇందాక చెప్పినట్లుగా పొత్తులు ఏ రకంగా ఉన్నా కూడా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం మీద దృష్టి పెడుతూ ఇవాళ ముందుకు వెళ్తుంది అని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం.